హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కృష్ణా జిల్లాలోని పెడని నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి పెడన నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా యు రాము గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె కృష్ణప్రసాద్ గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 7839 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 160,000 పై చిలికేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పెడన నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ పోల్ మేనేజ్మెంట్లో గనక ఏదన్నా వైఎస్ఆర్సీపీ కొంచెం ముందుంటే గనక ఈ సీటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు కూడా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. సో టీడీపీ అభ్యర్థి చూసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ పావు గంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెట్స్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. సో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్ని మీరు మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.